మన జిల్లాకి గర్వకారణం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీరందరూ ఐకమత్యంగా ఉండడం ద్వారానే భవిష్యత్తులో మీ సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తప్పకుండా నేను విశ్వాసంతో ఉన్నాను. మీ ఆందోళన చూసిన తర్వాత అయినా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము, పోలీస్ అధికారులు తప్పకుండా స్పందించి మీ అందరికీ న్యాయం చేస్తారని చెప్పి, మీ న్యాయమైన డిమాండ్ నెరవేరుతుందని చెప్పి విశ్వాసంతో ఉన్నా. లేకపోతే భవిష్యత్తులో మీరు చేసే ఏ పోరాటానికైనా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫ్యామిలీస్ యూనియన్ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మీరు ఏ ఆందోళన కార్యక్రమం తీసుకున్నా వర్కింగ్ ఫ్యామిలీస్గా, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్గా మాతో ఉన్నటువంటి మిత్రులు మీరు చూశారు, ఇక్కడ చాలా మంది మీ ముందే తీస్తూ ఉన్నారు. అందరూ కూడా నాకు కూడా ఛానల్ ఉంది, నేనే ఎవరికి భయపడాల్సిన లోకల్ ఛానల్ ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లే. మీరు ఏ కార్యక్రమం చేసినా, మీరు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా తప్పకుండా మన ఛానల్ మీకు అందగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, మీరు ఇదే విధంగా నేను మీ అందరికీ కొరలు అవుతే చాలా మంది అంతా యువకులు పెట్టిన వారు ఫోటోలు రాపదు, చిన్న చిన్న వాళ్ళంతా కూడా చూస్తే చాలా సంతోషం వేస్తూ ఉంది. చాలా అంతా యువరక్తం ఉంది, మీరు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఏ సహకారం కావాలన్నా నిన్ననే నాగిరాజు చంద్ర చెప్పాడు. అందరు కూడా ఈ సమయంలో ఫోటోగ్రాఫర్లకు అండగా ఉండాలి, వీడియోగ్రాఫర్లు అందరికీ కూడా అండగా ఉండి మీరు న్యాయమైన సమస్య నెరవేరేంత వరకు, ఈ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేంత వరకు మనందరం కూడా ఫోటోగ్రాఫర్లకు అండగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా